नमस्ते वेलकम टू सोशल टीवी अमरावती जनभेरी सभनी अन्नी ताने नडिपिंचिंदी टीडीपी వేదికపై ఉద్యమ నాయకుల కంటే ఎక్కువగా టీడీపీ నేతలే కనిపించారు. అయితే అలవాటు ప్రకారం పసుపు పచ్చ కండువాలు కాకుండా తెలివిగా ఆకుపచ్చ కండువాలు వేసుకొని ఊసర వెల్లుల్లాగా మారిపోయారు. బీజేపీ తరపున కూడా అటెండెన్స్ పడింది. వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఉందో లేదో తెలియని కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి హాజరయ్యారు. రాగాపోగా జనసేన తరపునే ఎవరు హాజరు కాలేదు. ఇంతకీ జనభేరికి పవన్ కి ఆహ్వానం అందలేదా లేక పవన్ స్వయంగా తప్పుకున్నారా అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ అమరావతికి జై అంటున్నారు. అలాంటి పవన్ ఏడాది సంబరంలో ఎందుకు పాల్గొనలేదు? కనీసం తన ప్రతినిధులనైనా అక్కడికి ఎందుకు పంపించలేదు? అసలు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందిందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి అమరావతి రైతుల తరపున అన్ని పార్టీలకు ఆహ్వానాలు వెళ్ళాయి. కానీ జనసేన మాత్రం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. జనసేన తరపున ఎవరినైనా పంపించడం, వారు హైలైట్ కావడం పవన్ కి ఇష్టం లేదు. ఒకవేళ తానే నేరుగా వెళ్ళాలంటే అక్కడ బాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందనే భయం ఉండనే ఉంది. అన్నిటికీ మించి ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ మూడ్లోకి వెళ్తే ఇక పవన్ కి ప్రజలు పట్టరు. అందుకే ఆయన జనభేరిని పక్కన పెట్టి సినిమా భేరిలో మునిగిపోయారు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో జై అమరావతి అంటే రాయలసీమ వాసులు ఏమంటారోననే భయం కూడా పవన్ లో ఉంది. దీంతో కొన్ని రోజుల పాటు ఉద్యమానికి ఆ వ్యవహారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట జనసేనాని. జనభేరిలో జరిగిన హడావిడికి పవన్ దూరంగా ఉండటానికి ఇదే అసలు కారణం అంటున్నారు. జనభేరికి డుమ్మా కొట్టిన పవన్ తన నిర్మాత దిల్ రాజు ఇచ్చిన బర్త్డే పార్టీకి మాత్రం సూట్ వేసుకొని హాజరయ్యారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.